సంవత్సరాలు ఆయన నేను ఇట్లా వరుమడి వేస్తూ ఉన్నాను. వరుమడి వేస్తూ ఉంటే కూడా ఇట్లా అది ఏమో ప్రాబ్లం వస్తుందో ఏమో అది తెలియదు. అది అంతా నాకు రెండేళ్ళ అస్సలు మడిది మాత్రం సిక్కువాలి సిక్కువాలి సిక్కువాలి. సిక్కులేకునే అప్పుడు ఎడన రైతు సంపర్క కేంద్రం వాళ్ళు ఏమన్నా సంపర్కం చేసివా? అదే చేస్తే సిక్కులేదు వాళ్ళు. నా నెత్తితోనే నన్ను చేసి చేసి చూసి కానీ అది అస్సలు కంట్రోల్ కావాలి. రెండేళ్ళ మూడేళ్ళ అస్సలు వరుమడి మాత్రం నాకు ఏమేమి దొరకవు. అది ఏమేమి దామ్ టైప్ ఉండదునా? బేరే ఏం టైప్ ఉండదు? అదే దామ్ టైప్ అంటారా? అది ఏమో రోగం అంటారు. అది ఏమనేది నాకు ఇక మాయకు కావ బాగా కొత్త కావాలి. ఆ డామ్ టైప్ ఏమైనా ఉండదు అంటారంటే మళ్ళీ బాగా చూడాలా. చూసినాక రైతు సంపర్క కేంద్రానికి భేటీ కావాలా. నీకు పెట్టేది కాలేదంటే మా దగ్గర రైతాను గారు అని పనిచేస్తూ ఉండడా అతని దగ్గర మాది పంట ఇట్లా అని చెప్పుకునేప్పుడు కొంచెం పంట బాగా వచ్చా అతనికి పోయి భేటీ చెప్పిస్తాను. వచ్చి ఏమనేది నీకు పంట ఫెయిల్ కానట్ల అతని చూపిస్తాడు. అతని దగ్గర నుంచి మాకు పంట లాభం అయ్యేదా పంటకున్న దోమ అల్రెడీ అనువు గారు ఉన్నాడు. అతని ఇది దోమ గురించి అతనికి బాగా తెలుసు. అతనికి ఫోన్ చేసి పిలుస్తామా? పిలిచికే చూపించి నీవు నాన్న పెట్టాయి చెప్తాము. హలో నల్లరెడ్డి సాబ్ రే, బరే ఇల్లి స్వల్ప నమ్ రైతు అది ఏం ద్వామి బందదంత స్వల్ప మేము భేటాగబోకంత మాడీవి సార్. ఇబ్బరు బర్తారు సార్? బరే సార్. ద్వామి బందదంత ననగ ఏది సార్? ఈ సార్ నావు రైతు సంపర్క కేంద్ర అనుగారు అంత నల్లరెడ్డి అంత ఇద్దరు రే ಅವ್ರನ್ನ ಭೇಟಿಯಾಗಾಮು ಆ ದ್ವಾಮಿ ಏನಿದ್ರೆ ಅವ್ರು ನೋಡ್ತಾರಂತ ನಾನು ಹೇಳಿದ್ವಿ ಸರ್. ಅದಕ್ಕೆ ಫೋನ್ ಮಾಡಿದೀವಿ ಬರ್ರಿ ಸರ್ ಅಂತ. ಸರ್ ಸರ್ ಮಳೆ ಏನಾಗ್ಯದ ನೋಡಮ್ಮ ನೋಡ್ರಿ ಸರ್. ರೈತರು ಇವ್ರೇ ನೋಡಿ ಸರ್. ರೈತರು ದ್ವಾಮ ಹಚ್ಚದಂತೆ ಇದು ಕಂಪ್ಲೀಟ್ ತೆನೆಲ್ಲ ಕಂಪ್ಲೀಟ್ ಎಣಿಕೋತಾ ಕಿಂದೇಮ್ ಟೆಂಪ್ರೇಚರ್ ಏನಾಟ್ಲ ಎಫೆಕ್ಟ್ಸ್ ಅದ. ಇದು ಪ್ರತಿಯೊಕ್ಕ ಮಡಿಕೊಸ್ತದ 45 ದಿನಗಳಲ್ಲಿ ಮಿನಿಮಮ್ ಮಡಿ ಎರಡು ದಗ್ಗರ ಕಂಪಲ್ಸರಿ ಹೊಸ ದ್ವಾಮ ಇದೆ. ದಿನಕ್ಕೆ ಇಮ್ಮಿಡಿಯೇಟ್ಲಿ ನಿಮ್ಮ ಮೈಲಿ ಕಂಪಲ್ಸರಿ ಎಷ್ಟು ದ್ವಾಮಿ ಆ ಮಡಿ ಅಟ್ಲ ಕಾಣಂಗಾಲಂಟೇ ನೀಕು ರೆಂಡು ಮೂಡು ಎಣ್ಣೆಲ್ಲಿ ಪಂಟ ಸರಿಗೆ ವಚ್ಚಲೇಕುಂಟೆ ದ್ವಾಮನ್ ಉಂಟದ. ದ್ವಾಮ ಏಮನಂತೇ ಕರೆಕ್ಟು 45 ದಿನಗಳಲ್ಲಿ ಮಡಿ ಎರಡು ದಗ್ಗರ ದ್ವಾಮ ಹೊಸದು. ದ್ವಾಮ ವಚ್ಚಿನಪ್ಪಡೇ ಮಡಿ ಆ ತೀರಿಗೆ ಬೇಕಾರೈತದ. ಅದು ಪಂಟ ಬಾಗ ವಚ್ಚಕ್ಲೇ ನೀಕು ಏಮಪ್ಪ ಅದು ಪಂಟ ಬಾಗ ದಾವಲಪ್ಪನಂತೇ ಅದು ದ್ವಾಮನ ಫಸ್ಟ್ ಕಂಟ್ರೋಲ್ ಚೇಯಲ್ಲ. ಕಂಟ್ರೋಲ್ ಚೇಯಲ್ಲಂತೇ ಏಮ್ ಚೇಯಲ್ಲ ದಾನಿಕಿ ಫಸ್ಟು ಆ ಮಡಿಕಿ ಮನ ಪ್ರಯೋಗ ಸಲ್ಲಪ್ಪಲ್ಲ ಅಂತೇ ಆ ದ್ವಾಮಿಕ ಕಂಟ್ರೋಲ್ ಕಾವಲಪ್ಪನಂತೇ ಇದು ಯಾಪನೋನಿ ఒక్క లీటర్ వచ్చేసి 150 రూపాయలు పడుతుంది. ఇక్కడ మన ఎరిగే రైతు సంపర్క కేంద్రం చెప్తుంది. ఆడ మేడం ఉంటుంది గీతాంజలి మేడం అని ఆవిడ అడిగితే 150 రూపాయలకు ఒకటి వేస్తారు. ఏమప్పా దీన్ని తెచ్చి కాసి సబ్సిడీ రేట్ ఇది 150 రూపాయలు పడుతుంది. 150 రూపాయలు పట్టి తెచ్చి ఒక పది ఒక ఎకరాకి 15 కేజీలు ఉసుకు తీసుకున్నారు అప్ప. సరే తీసుకొని 2 లీటర్లు ఇది ఏమంటారు దీన్ని యాభై నూనె తెచ్చుకొని దీంట్లో 15 కేజీలు ఉసుకేసి కలిపి కంప్లీట్ అమౌంట్ కలపాలి. కలుపుతా సేల్తోనే ఏమన్నా ఎఫెక్ట్ ఏమేఫెక్ట్ అది యాప్ నుండి ఇది ఏం ఎఫెక్ట్ అయ్యి కదా అంచుకారు సేల్ కడుక్కున్నాలి అంతే కడుకున్నా ఏమయ్యలేదు అది. మరి ఇప్పుడు ఇది ఒక ఎకరికి ఎన్ని వేయాలి నూనె? ఒక ఎకరికి 2 లీటర్లు నూనె ఏమప్పా 15 కేజీలు ఉసుకేయాల. ఉసుకేసి ఇట్లా కలిపి క్లీన్ కలిపి కాసి మడికి చల్లాల. సరే మరి ఇప్పుడు సొల్లాంక ఏమైనా మడికి ఏమైనా ఎఫెక్ట్ అయితే మడికి ఏమేమి ఎఫెక్ట్ అయితే దానికి ఏమి ద్వామ సాయల్ అంటే దీని తిక్కునలే సచ్చది. దీని తిక్కునలు ఏమి ఎఫెక్ట్ అయ్యలేదు. ఏమప్పా శ్రీనివాస గుర్తానా? గుర్తానా. ఇప్పుడు మడికి చల్లుతాం కదనా నీళ్ళు ఉండాలా? దీనికి నీళ్ళు లేకుండా నీళ్ళు నింపి ప్రతి మళ్ళాన మినిమం 5 ఇంచులు నీళ్ళు పెట్టుకొని దీన్ని ఎకరాకి 15 కేజీలు ఇసుకారు 2 లీటర్లు యాపనుని తెచ్చి మన ఏడ రైతు సంపర్క కేంద్రం ఎరగేలు చిక్కుతుందంట కదా మేడం గీతాంజలి మేడం ఉంటుంది ఆవిడ వద్ద పోయి తెస్తే దీనికి 149 రూపాయలు రేట్ ఉండదు. సబ్సిడీ ఉండదు ఇది. దానికోసమే ఆడ తెచ్చి నాని ఒక పారు చూపిస్తాను మీకు మడికి ఎట్లా చల్లాలా ఏం చేయాలనేది. తిరిగి అంచుగారు మీరు తెచ్చుకొని స్వసంత్రం చల్లండి. ఇది మినిమం అంటే కరెక్ట్ 45 దినాలని దోమ చాలా దానికి
ఆ మనిషి మడి అంతా గబ్బులేసేదాన అదే గబ్బులేసేదా రెండు మూడు ఏళ్ళ పంట నీది సరిగి లేకున్నారు కానీ ఇదో కొత్త ప్రయోగం నీకు ఏమో ఇది తక్కువనుని ఏంటంటే కాలు 160 రూపాయలు అంటే సస్తునుని బయట యాడ తీసుకుని పోదు ఇక్కడ రైతు సంపర్క కేంద్రం ఏం చెప్పినాను కదా ఎరగర్ల ఆడ పోయి తీసుకు ఇది సస్తా ఖాళీ సస్తా బేరు బేరు ఎక్కువ నూనెలు అవి నువ్వు కొన్ని పోదు నాకు ఇట్లే చూపించిండే నీ సార్ బాగా చెప్తాడు చూపించి దాన్ని చూసుకునేది ఎట్లా ఏమని దోమ ఎట్లా వస్తుంది అని దీన్ని చూపిస్తా ఇది నీ ముళ్ళని ఉండగా ఇదేమంటే కరెక్ట్ 45 దినాలను వెళ్ళి చల్లతో దోమ ఈడ బుడాల కాడిని వెళ్ళి తినకంట 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 వస్తుందా తినకంట తినకంట వచ్చి లాస్ట్కి ఏమవుతుంది పని అంటే మినిమం 50 దినాలు 50 6 నెలలు పంటకు వచ్చిన అక్కడ ఈ వల్ల రౌదులలో కంప్లీట్ తినింటది నా ఇందులో తినింటా కదా రౌదులలో ఆటోమేటిక్ ఎండ్ ఎండ్ ఫైట్స్ అవన్నీ ఈ వల్ల ఎండ్ ఫైన్ అప్పుడు నీకు ఏమో తగ్గుతానా తిరిగి ఇది ఏమో రోగం వచ్చేదాని కలిసి ఆ మందు ఈ మందు నూనె కొడతాను ఇవే ఎండ్ ఫైన్ ఇవి ఎండ్ ఫైన్ అట్లా దీనికి కారణం అంటే ఫస్ట్ దోమేది వేరే రోగం మీద కాదు మీరు బేరంటే ఏమంటేమో కాన్సిడర్ అది ఇది కొడితే యావి కంట్రోల్ లేకలు ఏమప్పా ఇది నన్ను యాప్ నుండి మీకు తెప్పించినాను కదా మన ఎరిగే రైతు సంపర్క కేంద్రంలో ఏమి చెప్తా కదా యాప్ నుని దీన్ని తెచ్చి కాసి దీనికి ఏమంటే 4 ఇంచుల నీళ్ళ ఆపి కాసి ఏమి 15 కేజీలు ఉసుక 2 లీటర్ల యాప నుండి తెచ్చి కలిపి ఇందుకు నీళ్ళ ఆపినాక నేను చల్లుతారు కదా నీళ్ళు నింబడి పెట్టే చల్లాల చల్లినాక ఏమో తగ్గుతానా 24 తాసులు ఇడిసి ఇవ్వదు చల్లుతావు కదా ఈ 14 నెలలు 24 తాసులు ఇడిసి చల్లితేమతో పాటు ఈడి దగ్గర నీళ్ళు ఉంటావు కదా దోమ ఈడు ఉంటుంది దోమ ఈడు ఉండి ఇది ఇసుము ఏముంటుంది అంటే యాప నుండి ఇసుము ఈ వల్ల అరడుతుందా పొద్దుపరిసే తరకలు సేకెక్తుంది ఇక్కడంక దోమ ఇందు ఉండి కంప్లీట్ ఇసుము తాగిందే కంప్లీట్ చచ్చిపోతుంది అది చచ్చిపోయిన అక్కడ 24 తాసులు అయిన అక్కడ నీళ్ళు కంప్లీట్ గణాలు తెంపి కుళ్ళిచ్చి పెట్టాడు బయటికి కంప్లీట్ బయటికి ఏం మాట్లాడరు కంప్లీట్ ఇడిసిన అక్కడ తిరిగి మరి నీళ్ళు పెట్టు యాజిటేజు ఇప్పుడు దోమ ఇమ్మీడియట్ కంట్రోల్ ఎఫెక్ట్స్ అది ఇంద నెల కూర్చుని కంప్లీట్ ఫైట్స్ అది నేర్పాలి అప్పుడైతే మీకు పంట కరెక్ట్ టైంకి వచ్చేస్తుంది రైటా అంతవరకు అంతవరకు ఏం మాట్లాడారు అది నూనె శాన సస్తనూని ఏం ఎక్కువ ఖర్చులు పెట్టిన అవసరం లేదు ఇంత మాత్రం చేసుకున్నట్టే మీ పని కంట్రోల్ ఎఫెక్ట్స్ అది పంటకి కరెక్ట్ వస్తుంది టైం టైం మెయింటైన్ చేసుకున్నారు అంతే మడి పంట మన బేవనాన్ని వేసినాకే కదా ఇట్లా వచ్చింది పని సక్సెస్ వచ్చింది మరి సార్కి నమస్కారం చెప్పు సార్ నీది ఇట్లా ఇట్లా అంటానని సార్ నమస్కారం సార్ నీ అంత మాయాచం చెప్పి కదా ఆ మాయ చెప్పిన దానికే నాకు ఇంత ఉంటాయి మాయ బాగా అదే మాయ చెప్పిన కరెక్ట్ ప్రతి ఒక్క ఏడాది ఇట్లా టైంలో కరెక్ట్ 45 దినాలను వెళ్ళి మడి ఎర్రగే వరకు యాప్ నుండి కరెక్ట్ 3 మాటలు చల్లాలి మడికి నన్ను ఏం చెప్తే కదా 3 మాటలు చల్లితే ఏమో తప్పనంటే కరెక్ట్ ఈ డోజుకి వచ్చే ఈ రేటుకి వచ్చేది బాగా వచ్చా సార్ పంట బాగా వచ్చింది.